విగ్రహం పెట్టుకుంటుంది విషయం విగ్రహం పెట్టి ఏడబెట్టు విగ్రహం పెట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు ఐటీ కావాలనుకుంటే ఇన్నీ గద్దె కట్టి సిమెంట్ గద్దె కట్టి మన తెలంగాణ తల పెట్టాడు అసలు పెట్టాలి మనం తాత్కాలిక అక్కడ పెట్టలేదు మన అర్థం పెట్టేసరికి వాడికి ఎందుకు మళ్ళా ఆపిన ట్రైన్ పడదాక మీరు ఎట్లా చూసారు అర్థం ఆడ వరకు వచ్చి ఉండదు సార్ అడ్జస్ట్ వాళ్ళు ల్యాండ్లో పోతే మనం దీనికి కనెక్షన్ లేదు సార్ పర్మిషన్ చేసి వాళ్ళకి పోతుంది ఆ ట్రైన్ ఆడదాకా వచ్చింది వాళ్ళు ఇటు డైవర్షన్ చేసి గోడంతా వచ్చి ఆడికల్ ఇరిగిచ్చి కరెక్టే ఆ నీళ్ళు దీంతో రావాలని పెట్టాలని నేను అనుకుంటున్నాను చాలా బోర్లు ఆ ప్లాట్ వేరేవాడు ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మన సార్ బెడ్ వరకు మన దాని తర్వాత పట్టాభూ మనిషి మన ముగ్గు వేసి ఇచ్చారు సార్ అంతమంది ఎక్స్కవేషన్ చేస్తాం వాళ్ళు ముగ్గు వేసాము ఏదున్నా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళు ఏమైనా అభ్యక్షం చెప్తే ఇంకా ట్రైన్ కొబ్బరికాయ కొట్టడం జరిగింది దానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వచ్చిన వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ట్రైన్ గత 10-15 సంవత్సరాలకు వెళ్ళి పెండింగ్లో ఉన్నది. ఇది మనం సంవత్సరం కిందనే పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది, కానీ ఇప్పుడు దీన్ని మంచి చేసి వార్డు ప్రజలకు వాటర్తో వర్షాకాలంలో వాటర్ పోకుండా ఇబ్బంది జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని వాటర్ క్లియర్ చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి మనవి చేస్తున్నాను. మేము వచ్చిన మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన అప్పటి నుంచి మోత ట్యాంక్ వద్ద బతుకమ్మ ఘాట్ కానీ మజీద్ సందులలో సీసీ రోడ్డు కానీ సీసీ డ్రైన్లు కానీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇప్పుడు ఇంతకుముందు ఒకటి రిక్షా ఉంటుండే మనకు చెత్త సేకరణ గురించి, దానికి కొత్త ఒక ఆటో తీసుకోవడం జరిగింది. ఇంత
ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ ముందుకు పోదామని శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక వార్డ్ కౌన్సిలర్ గారు సోదరుడు క్యాదర్స్ నవీన్ గారికి మరి మాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున అలాగే అధికారి ఢిల్లీ గారికి ఏఈలకి మరియు వార్డు వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున సతీష్ అన్న గారికి ఏడి అంటీ గారు ఉన్నారు నాయకులు నాగయ్య అంటీ గారికి పేరు పేరున కూడా అందరికీ మీడియా సిబ్బంది కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఫోర్త్ వార్డులో 8 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ పనులకి సంజయన్న గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి గతంలో కూడా మా కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మా క్యాదర్స్ నవీన్ అన్న గారు ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్గా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ 8 లక్షలతో కలుపుకుంటే 25 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ పనులు చేపట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మసీద్ దగ్గర డ్రైన్ దాని మీద మంచి ఆర్సీసీ స్లాబ్ రోడ్ 5 లక్షల రూపాయల వ్యయంతో కూడా వేయడం జరిగింది. కంప్లీట్ అయిపోయి కూడా ఉంది. మరి అదేవిధంగా మోతే రోడ్లో కూడా మరి చెరువు పట్ట కింద 7 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ పనులను కూడా నిర్మించుకున్నాము. మరి మోతా చెరువు కట్ట దగ్గర ఒక 4 లక్షల రూపాయల వ్యయంతో ఒక డ్రైన్ కూడా నిర్మించడం జరిగింది. అంటే ఇలా రోడ్స్ డ్రైన్స్ మొత్తం కలిపితే 2 సంవత్సరాల్లో 25 లక్షల రూపాయల వ్యయాన్ని మన 4వ వార్డుకి కేటాయించి పనులు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు కూడా ఈ మెయిన్ డ్రైనేజ్ ఏదైతే ఉందో కూడా మరి ఇందాకే చెప్పారు మా కౌన్సిలర్ గారు అతి కష్టంగా ఉందని. మరి డి గారిని కోరుతా ఉన్నాను తొందరగా నాణ్యమైన వర్క్తో డ్రైనేజీని మా కాలనీ వాసులకు అందించవలసిందిగా కూడా కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈ సందర్భంగా పట్టణ ప్రజలకి ఇంకొక విషయం తెలియజేయదలుచుకున్నాను. నిన్న ఒక 2 ముగ్గురు కౌన్సిలర్స్ నా దగ్గరకు వచ్చారు. వచ్చి మేడం డైలీ డంప్ కలెక్షన్ అవుతుంది కానీ కొంత లేట్గా జరుగుతుంది. మరి ఇంటర్మీడియట్ పాయింట్ వచ్చింది అయినా కూడా ట్రిప్స్ లేట్ అవుతున్నాయి మరి కొంత ప్రాబ్లమాటిక్ ఉంది అని అన్నారు. మరి ఎందుకు అలా లేట్ అవుతుంది? ప్రతి వార్డు కట్టుకు ఒక ఆటో ఉంది. నిజంగా ఉండాలంటే తప్పకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసిస్తే పొడి చెత్తను డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ అని ఉంది డిఆర్సిసి అక్కడ దాన్ని అక్కడ పొడి చెత్తను కూడా వేరు చేసి రీసైక్లింగ్కి పంపిస్తాము. ప్లాస్టిక్ డబ్బాలు వాటి మూతలు అట్టముక్కలు ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా మరి తడి చెత్త వేరు చేసిస్తే దాన్ని అలాగే కంపోస్ట్ యార్డ్ ఉంది ఇంటర్మీడియట్ పాయింట్ నర్సింగపూర్ దగ్గర వాటిని అలాగే ఉరగబెట్టి మంచి చెరువు అవుతుంది. మరి బయటలో తీసుకున్నాము అలాగే మరి పెద్ద మొక్కలు కూడా వేస్తున్నాము. అలా సపరేట్ సపరేట్ చేస్తేనే అవన్నీ కూడా ఇటు కంపోస్ట్ అవుతుంది ఇటు డిఆర్సిసి రీసైక్లింగ్కి పంపిస్తాము. దయచేసి మరి ప్రజలందరినీ కోరుతున్నాను ఇది విషయం లేట్ అవ్వడానికి మరి ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని. ఇది మన బాధ్యత మన పని మన పట్టణాన్ని మనం సత్యజగితాలుగా మార్చుకోవడానికని మరొకసారి కోరుకుంటూ ఈరోజు మన ప్రత్యేక ఆహ్వానం మీద ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ అన్న గారికి అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి వార్డ్ కౌన్సిలర్ గారు క్యాదర్స్ నవీన్ అన్న గారికి కూడా మరి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కౌన్సిలర్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. యంగ్ మరి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాను డెఫినెట్గా ఇంకొచ్చే 3 ఏళ్లలో కూడా మన వాడకట్టుని మరింత అభివృద్ధి చేసుకున్నామని మరి కరోనా టైంలో కూడా ఇంత అభివృద్ధి చేసాం 25 లక్షలు కేటాయించడం జరిగింది. నేను కౌన్సిలర్ గారు కానీ మీరు కానీ సంజయ్ అన్న గారు కానీ పూర్తిగా వార్డు ప్రజలందరి సహకారంతో మంచిగా వాడకట్టును అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ తద్వారా పట్టణాన్ని కూడా తెలియజేస్తూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కౌన్సిలర్ నవీన్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రథమ పౌరులు డాక్టర్ బోగస్ రావణి గారికి వైస్ చైర్మన్ గారికి డిఈ గారికి కౌన్సిలర్లకు అధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన మా కౌన్సిలర్ నారాయణ రెడ్డి అన్నకు సీనియర్ నాయకులు మా పరశురామ్ గారికి కళాకారులు మా యూత్ నాయకులు వేణు ప్రణయ్ ఇంకా చాలామంది మా యువకులు వచ్చారు పెద్దలు కూడా మా కలింపై అందరు పెద్దలు మా ప్రతాప్ అన్న అందరికీ కూడా పేరు పేరున పాత్రిక హృదయపూర్వక నమస్కారాలు. నిరంతర ప్రక్రియగా జగిత్యాల పట్టణం అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా అయిన తర్వాతనైతే ఎంతో గొప్పగా జరుగుతుంది. ఇంతకుముందే జగిత్యాల అభివృద్ధి విషయంలో మున్సిపల్ బ్రోషర్ రిలీజ్ చేసిన సందర్భంలో కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా 4వ వార్డు విషయానికి వస్తే
నాలుగవ వార్డ్ అంటే మన మోతితో ఒకటి మోతి చెరుకటకు మనకు నార్త్ సైడ్ ఉంటది ఈ ఏరియా అంతా కూడా కొత్త కొత్తగా మోతేలో పర్మిషన్లు తీసుకొని జైత్యాల మున్సిపాలిటీ కోట్లు ఎత్తున వాడు ఇది విచిత్రం అన్నట్టు గ్రామంలో పర్మిషన్ ఇల్లు కట్టుకుంటందుకు ఆ ఇల్లు కట్టుకున్నలో ఓటేమో జైత్యాల కాడ ఉంటుంది ఇంటి నెంబర్ మల మున్సిపాలిటీ ఇస్తుంది ఇక రాష్ట్రం అంత ఉంది కావచ్చు వెనకటి కాలం మరి అట్లా నడిపిరు రాజ్యాన్ని తెలంగాణ వచ్చినాక మాత్రం బాగా దీని మీద దృష్టి పెట్టారు కేటీ రామారావు గారు ఇవాళ ఈ ప్రాంతం మొత్తం కూడా పక్కాగా జైత్యాల మున్సిపాలిటీలోనే కలపడం జరిగింది మన అంతకుముందు ఆ పల్లెటూరు పర్మిషన్లు అయ్యేసరికి ఓ లేఅవుట్లు లేవు అడ్డం దిడ్డం ఓ ఆటో పోదు మోరి కట్టరాదు నల్లపై పెద్దామంటే ఇటుకెళ్ళి చెప్తామంటే ఇటెక్కది ఈ ప్రాంతం అంతా కూడా సమస్యలు నిలమయ్య కూర్చున్నది ఇప్పుడు నవీన్ యువకుడు కౌన్సిలర్ ఎక్కే వారికి ఇక నెత్తి విధం ముళ్ళ కంప కూర్చున్నట్టు కూర్చున్నది ఇక మేము ఏ టైంలో వచ్చినామో మా దురదృష్టానికి ఇంత కరోనా మోపాయి అటు కరోనా మున్సిపాలిటీకి ఆదాయం తగ్గే దాంతోపాటుగా ఇటువంటి సమస్యల మీద వచ్చి ఇవాళ ఈ ప్రాంతం మొత్తం కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీలో కలిపినాం ఇక మూతకు పర్మిషన్ తెచ్చుకోవడం లేదు ఏదున్నా రూల్ ప్రకారం మున్సిపాలిటీలో తెచ్చుకోవాల్సిందే ఈ ప్రాంత ప్రజలను కూడా మళ్ళా కొడతా ఉన్నా మున్సిపల్ నిబంధనల ప్రకారం సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు ఇంకా జరిపెడితే నల్లపై పైన వేయచ్చు మోరైనా కట్టవచ్చు కరెంటు స్తంభం వేయచ్చు చెట్టు పెట్టవచ్చు ఈ అందరికి అదే 12 ఫీట్ల 14 ఫీట్ల మీద అంటే ఏం చేయలేదు మనం ట్రిగార్డ్ ఇవ్వబడుతుంది తవ్వి ఇవ్వబడుతుంది దానికి మున్సిపాలిటీకి నీళ్ళు పోతారు పోయినప్పుడు నీళ్ళు పోతే మనకే శుభ్రంగా ఉంటుంది మనకే ఇస్తారు అంతా ఫెన్సింగ్ చేసుకుంటే మన ఖాళీ ప్లాట్ ఇది కూడా దగ్గర దగ్గర 50 లక్షల ప్లాట్ అది 20-30 లక్షల తక్కువ ఉంటుంది గుంటిది గుంట అన్నా 30 లక్షల ప్లాట్ ఓ 10,000 పెట్టి ఓ జాలి పెట్టేసుకుంటే తువంటి పెట్టడంలో చిత్తవారేయకుండా ఉంటారు తువంటి పెట్టడంలో పాపం మా ప్రభాకర్ అని ఇంట్లో వాళ్ళ ఇంటి పక్కకి చిత్తవారేయబట్టి మా వేణింటి పక్కకి చిత్తవారేయబట్టి ప్రజలకే ఇది ఆలోచన ఉండాలి అడగద్దు అని పాపం వేణింటికి మొత్తం చెత్త అంతా సుట్ అయిపోయి తనువారేస్తాడు ఎవడని ఆ పక్కడు ఆ పక్కడు ఈ పక్కడు తెలంగాణకి పొందంటే తాయి తినడం వారేసిన సీసాలు పేపర్ ప్లేట్లు చెత్త దాంతోపాటుగా 3-4 సార్లు శుభ్రం చేయించేట మళ్ళీ గడ్డి పెరిగింది కాబట్టి ఆ ఇంటి ఓనర్లు కూడా ఏడాదికి 2-3 సార్లు లేబర్ పెట్టి సాఫ్ చేయించుకోవాలి ఇంకా జాలి పెట్టుకోవాలి నేను ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఇది పట్టణం అంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నది ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో మెట్పెల్లి వచ్చింది ఈ ఖాళీ ప్లాట్లతోటే సమస్య అని చెప్పి ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళు 1 కోటి రూపాయల ప్లాటు 20 లక్షల ప్లాట్ ఉన్న వాళ్ళు ఓ 20,000 పెట్టి ఒక దానికి ఇంత ఫెన్సింగ్ అయినా కాంపౌండ్ అన్నా కాంపౌండ్ పెట్టకుండా జాలి ఫెన్సింగ్ అయినా పెట్టుకుంటే వాళ్ళకి పందులు రావు కుక్కలు రావు చెత్త వరేయరు కాబట్టి ప్రజల భాగస్వామ్యం ఉండాలి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే తప్పకుండా పట్టణం మంచిగా అవుతుంది 40-50 ఏళ్ళకెళ్ళి ఖరాబ్ అయింది మేము 4 నెలల నవీనో శ్రావణో సంజయ్ కుమారో ఉల్టా పుల్టా చేయలేం ప్రతాపన్న చెప్పింది వాస్తవం కానీ ఇవాళకి ఇవాళ నేను మొత్తం ఇల్లు కూలబట్టి ప్రభుత్వం నలగట్టాలంటే కడదీస్తారా నన్ను ఇంటి ముందర గద్దెలు తీయనియరు నా ఇంటి ముందర గద్దె తీసినా నా గద్దె సంగతి ఏంటంటారు ఈ ఇంటింటి గద్దె రోడ్డు మీద కట్టిన వాళ్ళే ఇంకా అనేది కూడా అందరి దగ్గర వాళ్ళే నాకు 80% ఓట్లు వచ్చినాయి నేను ఇప్పుడు ఎవరు విమర్శిస్తాను దయచేసి అనేదా భావించదు అంతా మీరంతా నాకు ఆప్తులు కానీ మీరే గెలిపించారు కాబట్టి మమ్మల్ని మా కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ మమ్మల్ని మీ వల్లనే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మన కోసం ఏదైతే మంచి చెప్తుందో చట్టం చేసిందో దాన్ని ప్రజలు సహకరిస్తే తమను చైర్మన్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు భాగస్వామ్యం అంటే అభివృద్ధి అవుతుంది ఒక్కటి మాత్రం నిధులు తెచ్చే బాధ్యత నాది స్థానికంగా చూసుకునే బాధ్యత మా చైర్మన్ గారిది కౌన్సిలర్స్ ప్రతి ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఆ ఇంటి వాళ్ళది